రొయ్యలు ఫ్రై చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఈజీగా చెప్తాను, సింపుల్గా మీరు చేసుకోండి. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు. కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ముందు ఒక పాన్ తీసుకొని అందులోని ఆయిల్, సరిపడా ఆయిల్ వేసుకొని, కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలండి. నేను రొయ్యల్ని పసుపు వేసి కడగను, బాగా ఎక్కువ నీళ్ళతో ఎక్కువసార్లు కడుగుతానండి. అవన్నీ ఒకసారి కలుపుకొని రొయ్యలకు సరిపడా సాల్ట్ మాత్రమే వేసి, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకొని మీరు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఇలా మగ్గించడం వల్ల దీంట్లోంచి వాటర్ అనేది ఊరుతుంది, నూనె వేయడం వల్ల అడుగు పట్టదండి. అందుగురించనే నూనె వేసాను, అదే కర్రీకి సరిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో. ఈ వాటర్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఉంచుకోవాలి, మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ. ఈలోపు మనం మసాలా ఈజీగా చేసుకుందామండి. దానికి 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క సరిపోతుందండి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లిపాయలు, మనకి టేస్ట్ తగ్గట్టు అనమాట. అందులోనే ఒక ముద్దకు సరిపడా ఒక 3 ఉల్లిపాయలు, ఒక టమాటా, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని నేను ముద్ద చేసి పెట్టుకున్నానండి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం తీసి చూసేటప్పటికి రొయ్యలు కూడా నీళ్ళన్నీ ఇంకిపోవచ్చాయి. అలా కొద్ది నీళ్లు ఉంటుండగానే మనం ఈ ముద్దను అనేది అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రొయ్యి ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే అది పూర్తిగా ఉడికిపోవాలి. ఉడికిపోయింది కదా, లేదంటే రొయ్యి గట్టిగా ఉంటుంది. సో ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేసుకొని కొంచెం వేయించుకొని ఈ మిక్సీ పట్టిన ముద్ద పేస్ట్ అంతా కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి సాల్ట్, పసుపు కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసి అంటే మన ఉల్లిపాయల్లో సాల్ట్ వేయలేదు కదండి, సో దానికి సరిపడా సాల్ట్ అది వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముద్దలో కూడా కొంచెం వేయండి, ఎందుకంటే అదంతా దగ్గరికి ఇంకిపోతుంది. చూసారు కదా మధ్యలో ఆయిల్ కానీ చాలకపోతే కొంచెం ఆయిల్ అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోండి. అలా వేసుకొని దగ్గరికి బాగా వేగాలండి. అది కూడా సిమ్లోనే మీరు ఫుల్ మంటలో పెడితే మాత్రం టేస్ట్ అంతా పోతుంది. సో మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని అలా ఆయిల్ బయటికి తేలే వరకు కూడా కొంచెం వేయించుకొని అందులోనే కారం వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ మనం ఏది వాడితే అది కలర్ఫుల్గా, దాంట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు మసాలా ఫ్రై అండి ఇది. చాలా బాగుంటుందండి ఈ వర్షంలోని టమాటా రసంతో ఈ రొయ్యలు ఫ్రై తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈజీగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పాత వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.